Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆటో వాళ్ళ అన్న ఒకే ఒక్క మాట జగపతి బాబు జీవితాన్ని ఎలా మార్చేసిందో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిహైండ్ ది స్క్రీన్ సిరీస్. ఈసారి మనం ఒక ఆటో డ్రైవర్ అన్న మాటలు జగపతి బాబు జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో తెలుసుకుందాం. ఎంతటి సక్సెస్ఫుల్ వ్యక్తులకైనా ఆ స్థాయికి చేరుకోవడానికి ఏదో ఒక లక్ష్యం, స్ఫూర్తి, అవసరం, కోరిక బలంగా ఉంటాయి. ఎంతటి గొప్పవారైనా జీవితంలోని ఏదో ఒక దశలో నిరుత్సాహాన్ని ఎదుర్కొనక తప్పదు. ఆ సమయంలో ఒక చిన్న మాట, అవమానం ఎదురవడం కూడా సాధారణమే. ఇలాంటి పరిస్థితి కొందరిని మరింత నిరుత్సాహంలోకి నెట్టేస్తే మరికొందరిలో కసి పుట్టిస్తుంది. ఉవ్వెత్తున ఎగసిపడాలన్న కాంక్ష రగిలిస్తుంది. ఇలాంటి ఎత్తు పల్లాలు, లోతులు అన్ని రంగాల్లోనూ ఉన్నప్పటికీ కేవలం సక్సెస్నే కొలమానంగా తీసుకునే సినీ రంగంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మన సినీ తారాల్లో చాలామంది ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నవారే. అందాల నటుడు, ఒకప్పుడు లేడీస్ హాట్ ఫేవరెట్ అయిన జగపతి బాబుకు టాలీవుడ్లో మంచి మార్కెట్ ఉండేది. తనను తాను అప్గ్రేడ్ చేసుకోకపోవడం, చేస్తున్న సినిమాల మీద సరైన కాన్సన్ట్రేషన్ లేకపోవడం, కథల ఎంపికలో నిర్లక్ష్యం అన్నీ వెరసి ఫ్లాప్ హీరో అయిపోయాడు. ఒకప్పుడు ఎవరికీ దొరకని స్టార్ కాస్త ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్లకు, ప్రయోగాలకు జగపతి బాబు ఎడాపెడా దొరికేశాడు. ఫలితంగా వరుసగా అన్ని ఫ్లాప్లే. ఒకానొక దశలో తన సినిమాలు తాను చూసుకోవడానికే విరక్తి పుట్టేంతగా చేసేశారు. ఆ సమయంలో జగపతి బాబులో ఆలోచన మొదలైంది. ఇలాంటి సినిమాలు ఎంతకాలం చేస్తాం అన్న విరక్తి వచ్చింది. దాంతో సినిమాలు తగ్గించేశారు. నిర్మాతలు, దర్శకులు కూడా ఆయన వైపు చూడడం మానేశారు. జగపతి బాబు సహజంగానే చాలా సింపుల్గా, ప్రాక్టికల్గా ఉంటారు. ఆ సమయంలో ఒకరోజు జగపతి బాబు తన ఇంటి ముందు రోడ్డులో నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. అంత స్టార్ హీరో రోడ్డు మీద నడుచుకుంటూ తిరుగుతూ ఉంటే ఎవరూ చూసి గోల చేయలేదా అని ఆశ్చర్యపడకండి. జగపతి బాబు ఇల్లు జూబ్లీ హిల్స్లో చాలా లోపలికుంటుంది. అర్ధగంటకు ఒక బండి తిరిగిన గొప్పే ఆ రోడ్లో. జగపతి బాబు అలా నడుస్తూ ఉండగా ఓ 7 సీటర్ ఆటో అటుగా వెళ్ళింది. వెళ్ళినంత స్పీడ్గా వెనక్కి వచ్చిన ఆ ఆటోల నుంచి డ్రైవర్ దిగి, మీరు జగపతి బాబు కదా అంటే, అవును అని ఆయన అనగానే, నేను మీకు ఫ్యాన్ సార్ అన్నాడు. థ్యాంక్స్ అని చెప్పి జగపతి బాబు అలా నడుస్తున్నాడు. ఆయన వెనకే వచ్చిన ఆటో డ్రైవర్, నేను ఒక సినిమా తీస్తున్నాను సార్, అందులో మంచి రోల్ ఉంది, దానిని మీరే చేయాలి అన్నాడట. అవునా, హీరో ఎవరు అని జగపతి బాబు అడిగితే, ఇంకెవరు, నేనే అన్నాడట ఆ ఆటో డ్రైవర్. ఆ మాటకు జగపతి బాబు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఏంటి, నువ్వు హీరోవా? నీ సినిమాలో ఓ రోల్లో నేనా? మరి ప్రొడ్యూసర్ ఎవరు అని అంటే, నేనే అన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక, సరే చూద్దాం, తర్వాత మా మేనేజర్ను కలువు అని చెప్పి జగపతి బాబు ఆ ఆటో వాళ్ళను పంపించేశాడు. ఆటో డ్రైవర్ వెళ్ళిపోయిన తర్వాత అతని మాటలకు జగపతి బాబు ఆలోచనలో పడ్డాడు. నేనేంటి, నా సినిమాలేంటి, ఏం చేస్తున్నాను నేను, ఇది కాదు కదా నా లైఫ్ అని ఆయనలో ఆలోచన మొదలైంది. తాను ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు, మున్ముందు ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచించాడు. తనను తాను తీర్చిదిద్దుకోవడం అప్పుడు ప్రారంభించాడు. తనను తాను అద్దంలో చూసుకుని ఎలాంటి రోల్స్ చేయాలన్న దానిపై ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చేశాడు. తన లుక్ను మార్చుకోవడంపై చాలా హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ఫ్రెషర్లా ఫోటోషూట్ చేయించి టాలీవుడ్లోని డైరెక్టర్ ఫ్రెండ్స్ అందరికీ ఆ ఫోటోలు షేర్ చేశారట. వాటిని చూసిన డైరెక్టర్లు, భలే ఉన్నాడే జగపతి బాబు అని ఆశ్చర్యపోయారట. అలా తనను తాను మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకుని జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అలా ఓనాటి హీరో ఒక ఆటో డ్రైవర్ కారణంగా టాలీవుడ్లో స్టార్ విలన్ అయిపోయాడు. ఇదండి జగపతి బాబు సెకండ్స్ ఇన్నింగ్స్ కదా. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.